నాకు మైండ్ ఖరాబ్ అవుతుంది, నాకేమన్నా చెప్తావా సొల్యూషన్స్ అడుగుతున్నా. అన్నా నేను నాకు ఒక నాలుగు బీట్లు తెప్పి మందు కూడా చాలా అలవాటు అయిపోయినా సాయి వల్ల. ఎగ్గు లైవ్ అనుకుంటే నిద్ర వస్తుంది అనుకుంటున్నా అన్న, చాలా అడిక్ట్ అయిపోయినా. ఈ ముద్దులు వద్దు సాయి వాడితో, ఏం వద్దు లౌడ వెళ్ళిపోతా. వెళ్ళిపోయి ప్రశాంతంగా కాలేజ్ చదువుకుంటా. ఎక్కిదెంగింది అక్క అమ్మ తోడు, దీంతో దీంతో వల్లకపోతున్నాను. నిజంగా మీరు వదిలి దెంగేసినా కదా, దీని ఒక్కదాంతో ఆగమాగం చేస్తుంది. అటు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది, అటు తిరుగుతుంది, నడుస్తుంది. మన గడ అంటుంది, మన అల్వి గడ అంటుంది, మన రాఖీ గడ అంటుంది, మళ్ళీ బొడ్డ ఎవడెవడ పేర్లు చెప్పి ఆకృతులు అందరూ నాకు అన్నలు అవడం అంటుంది. సో ఎవరు నువ్వు కాల్ ప్రాంక్ చేస్తావు, నువ్వు కాల్ ప్రాంక్ చేస్తావు. ఇప్పటి నుండి గల్లీ పరిస్ రివ్యూల మీ అంటే మా వరకు అయితే ఎంటర్టైన్మెంట్ చేయడానికి 100% ట్రై చేస్తాం అనమాట. ఒక రెండు కాల్ ప్రాంక్స్ అంటే అది ఎమోషనల్ అయినా సరే, మా ఇష్టం, మా మా పర్సనల్ అయినా సరే, ఇంకా వాటెవర్ ఏదైనా సరే, రెండు కాల్ ప్రాంక్స్, రెండు బ్లాగ్స్ అంటే ఒకటి బ్లాగ్, ఇంకొకటి మాకు మేము డైలీ వేర్లో ఒకటి అంతా ఏం చేస్తామో ఒకటి. ఇట్లాంటి ఒక వారానికి ఇలాంటి వీడియోలు నాలుగు పెడదామని ఫిక్స్ అయిపోయినాం. మీకోసం, ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని తక్కువ వేయడానికి కాదు. మాకు ఏమన్నా ఇంకా మంచి కంటెంట్ అంటే ఎవరైనా మంచి ఎమోషనల్ స్టోరీస్ చెప్తానో ఆయన యాక్సెప్టెడ్ తీసుకుంటాం. ఇప్పుడు ఈ బొమ్మ ఏమో చేస్తా అంటే చెయ్యి. అదే నేను ఫోన్ చేస్తున్నా అంటున్నా. ఆడ ఏం చేస్తావు తెలుసా? పెద్ద అంటే దిశా చేయాల్సింది, కానీ ఒప్పుకోడు దిశా. ఏమైంది మిల్లులు పెట్టుకుని ఎస్ఆర్ టీం మీదకి ఎందుకు వస్తారు? నా వెళ్ళిపోయి పంపించేస్తాడు, అట్లా అందరి కానీ పంపించేస్తాడు. అసలు శ్రీగాడికి వేద్దాం అనుకుంది, శ్రీ అన్న కూడా బిజీ ఉంటాడు కదా. బిజీ అడిక్ట్ అయిపోయినా అన్న ముడ్డ, ఏందన్నా రోజు కల్లో నాకు మా అజ్జన్న నమస్తే భయ్యా ఎడును కాదు. ఇగో నా ఇక్కడ కొన్ని విషయాలు నాకు అర్థం అవ్వట్లేదు, నా మైండ్ చాలా ఖరాబ్ అయిపోతుంది, నాకు చెప్తావా? నాకు మైండ్ ఖరాబ్ అవుతుంది, నాకేమన్నా చెప్తావా సొల్యూషన్స్ అడుగుతున్నా. ఎస్ఆర్ టీంలో నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నా అన్న, విడిపోదాం అనుకుంటున్నా, మొత్తానికి ఛానల్ ఎవరికైనా ఇచ్చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఎవరికైనా బయట ఇట్లా అనాథ వాళ్ళు ఉంటారుగా, వాళ్ళకి ఇచ్చేస్తా. సాయికి ఇంకా ఎవరైనా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చేస్తా. అన్న నేను నాకు ఒక నాలుగు బీట్లు తెప్పి మందు కూడా చాలా అలవాటు అయిపోయినా సాయి వల్ల. మీ దగ్గరకు వచ్చి నా పర్సన్స్ అన్ని షేర్ చేసుకోవాలని ఉంది అన్న, నాకు నువ్వు తప్ప ఎవరు లేరనిపిస్తుంది ఈ సిచ్యువేషన్ లో. రోజు రెండు పెగ్గు లైవ్ అనుకుంటే నిద్ర వస్తుంది అనుకుంటున్నా అన్న, చాలా అడిక్ట్ అయిపోయినా. ఇప్పుడు నేను ఎస్ఆర్ టీమ్ నుంచి వెళ్ళిపోతున్నా, ఈ రోజు లాస్ట్ దావత్ ఇస్తావా అయ్యావా? అలా కాడ కానీ చెప్పు అన్న. ఒట్టన్న నిజం చెప్తున్నా చూడు, నేను చచ్చినంత ఒట్టాను, నిజంగా వెళ్ళిపోతున్నా. ఎడికెళ్తావే? ఇగో ఎట్టయినా వెళ్ళిపోతా దూరం, ఎట్టయినా వెళ్ళిపోతా. సాయిని వదిలేస్తా, రిషన్ వద్దు, షియన్ వద్దు, ఏ అన్న వద్దు, ఈ ముద్దులు వద్దు సాయి వాడితో, ఏం వద్దు లౌడ వెళ్ళిపోతా. వెళ్ళిపోయి
వెళ్ళిపోయి ప్రశాంతంగా కాలేజ్ చదువుకుంటాను. ఏ కళ్ళ జోడు కాలేజీ పాప చూడు ఎల్లా రెడ్డి కూడా కడ ఆఫీసుడు. కామెంట్ ఒకటి ఏం కామెంట్? కాలేజ్ కాలేజ్ అన్న కాలేజ్ కాలేజ్ పోతావా? అయ్యయ్యో మన స్కూల్ వేయవాడేనో కాలేజ్ పోతా అంటున్నావు? మళ్ళీ ఫస్ట్ క్లాస్ నుంచి పోతా అన్న. అన్న ఎందుకన్నా నేను ఎస్ఆర్టీ నుంచి వెళ్ళిపోతా అంటే ఇట్లా మాట్లాడుతున్నావు ఏందన్నా నువ్వు? వేడి పోతావు చెల్లమ్మా. అంటే నేను దెంగిస్తే ఎవరికి ఫరక పడదు, అందరు మంచిగా ఉంటారు. నువ్వు ఏడికి పోతావు అంటారా? నువ్వు ఎందుకు వెళ్ళిపోతావు అంటారా? నాకు నమ్మకం ఉంది. మళ్ళీ చెప్తున్నా విను, ఇయో ఒట్టే చెప్తున్నా, నేను నించిన బండ్ల మీద ఒట్టే చెప్తున్నా. ఈ నుంచి వెళ్ళిపోతా, ఛానల్ సాయికి ఇచ్చేస్తా. నాకు ఈ షాప్ ఉంది కదా, షాప్ కూడా వద్దు, వదిలేస్తా. ఎందుకే చూసుకో షాపు నా ప్లేస్ లా. వచ్చినంత నువ్వే ఉంచు, నాకు కాలేజ్ ఫీజు ఒకటి కట్టు చాలు. నాకు ఉన్నత లోపలే సరిపోతలేదు, అసలు నాకు ఆగే సరిపోతలేదు. కానీ బిజినెస్ కూడా చూస్తానే నేను అన్న. ఎందుకన్నా అట్లా వెళ్ళిపోవడం మీకు ఇష్టమా అన్న? కనీసం ఉండమని అంటలేవు అంటున్నాను. ఉండాలని సరే అంటున్నా. ఒక నాలుగు బీర్లు స్టఫ్, ఒక సిగరెట్లు, ఒక సిగరెట్లు తీసుకోండి రా. ఒక నాలుగు డబ్బులు సిగరెట్లు. నేను అందరికి అందరితో మాట్లాడుతున్నాడు, నేను వదిలేస్తా అంటున్నాడు. ఎందుకు ఏడుస్తావు? నా పిచ్చి పట్టిందా? నాకు మీరు తప్పే ఊరు లేరక్క. ఏ రసా అర్జున్ ఎందుకురా కాల్ చేసినావు? పిల్లలు ఏడిపిస్తున్నావు సుల్లిగా. నైట్ పురుగుల మందు నైట్ పురుగుల మందు ఆగి నీ పేరు రా చచ్చిపోతుంట. అంటే నేను చచ్చిపోతాడు, నీకు బాధ లేదు కానీ నీ పేరు రాస్తాను బాధన. సరే అన్న, ఈ సిచ్యువేషన్ లో నువ్వే తోడు అనుకున్నావు, నువ్వు కూడా నన్ను మోసం చేస్తా. అంతే ఆడు మొన్న పండుగ లేకుండా వేరే దగ్గరికి వెళ్ళి అన్ని చెప్పిదాం కదా మా చెప్పేస్తా అన్ని. పండుగ స్పీకర్ ఆన్ చేయలేవు కదా మొన్న? ఆమె పేరు ప్రియమణి, ఆమె దగ్గర కోలేవు అరస్తుల్లిగా. అమ్మాయిలతో తిరుగుతున్నా చూడు, ఇదే చెప్పలేడు. చెప్పిండే ఏ పండుగ పండుగ వెళ్తే పోషకారం పెడుతుంది. నువ్వు మనీ మనీ అని ముద్దుగా పిలుస్తావు కదరా, అబ్బాయి పేర్లాగా పిక్ చేసుకున్నావు కదా నీ దాంట్లో. అన్నా ఇగో ఇంతసేపు నువ్వు ఏదో అనుకున్నావు, నేను నిజంగా చెప్తున్నా. వెళ్ళిపోతున్నా, నువ్వు లాస్ట్ టైం నువ్వు ఒక్కసారి కనిపి ఒక నాలుగు బీర్లు తాపి జీవితాంతం వాల్ పేపర్ నీనే పెట్టుకొని చచ్చిపోతా అన్న. అరే నువ్వు కూడా చెప్తారా ఇగో? అరే దానికి మందు పైసలు లేక నిన్ను 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 సంక నాకు ఇదో అని ఫిక్స్ అయింది. జస్ట్ కాల్ ప్రాంక్ చేస్తున్నాం అనమాట. మొట్ట మిర్చిపాకు. నాకు ఎందుకు కాల్ ప్రాంక్ ఆపేయాలనిపించింది తెలుసా రజ్జు? ఇది మధ్యలో స్కూల్ కి కాలేజ్ కి వెళ్తే అన్నది చూసావారా? అప్పుడు ఆపేయాలనిపించింది. ఎక్కడ ఉందా అని ఆలోచిస్తున్నా. పాపం రాని చక్కగా వచ్చినట్టు అనిపిస్తలేదా నీకు? వితౌట్ మేకప్ లో ఉన్నాను జర. మా పబ్లిక్ భయపడతారు, కొంచెం మాట్లాడవు అప్పుడప్పుడు. నువ్వే తెలుస్తుంది. సో గైస్ అజయ్, నువ్వు బీర్లు తీసుకొని రెడీ ఉండు, చాలా ఇంటికి వస్తున్నా. బాయ్ గైస్. ఆ మనీ ఆ ప్రియ మనీ నెంబర్ మార్క్ అయ్యి ఫస్ట్ నువ్వు సంఘ నాకు ఇస్తా. ఫ్లేవర్ బాగుందని ఎవరినో చెప్పింది. సో గైస్ జస్ట్ ఫర్ జోక్, అడే ప్రియ మనలే తొక్కలేదా అక్కడ స్పీకర్ ఆన్ చేసాడు పక్కన, అది ఉందని నాకు అర్థమైంది, అందుకే వేసుకుందాం అనుకుంటా. ప్లీజ్ అబద్ధాలు చెప్పు, మరీ మేము చచ్చిపోయే అబద్ధం. చచ్చిపోతారు ఒట్టేసుకున్నప్పుడు నేను ఫీల్ కాలే గైస్. వీడియో కోసం చచ్చిపోతాంటే నేను ఎంత డెడికేషన్, ఆ వీడియోలో అంటే ఎంత ప్రాణం అనుకున్నా. టెన్త్ ఇంటర్ అవుతా కాలేజ్కి పోతాను చూసిన అక్కడికే నా వీడియో ఆపి దేయాలనిపించింది. సో గైస్
అందుకని వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ తో కలిపోండి. రేపు ఈ రోజు అంతా మళ్ళా టైం లేక సారీ చెప్పు. సో లవ్ యూ సో మచ్ బంగారు. సో గైస్ దీంట్లో నాకు సంబంధం లేదు, అంటే మాకు టైం లేక యాక్చువల్ గా ఈమె మేడం గారు ఇందాక సాయిగడ్ వచ్చినప్పుడు వీడియో కొట్టిండు అన్నమాట. ఏమని అనంతపురం వెళ్తున్నా అంటే ఈమె మూడు బాగాలేకుండే మళ్ళీ గల్లీ పురుషులకు అంత రేపు కష్టంగా వీడియో అప్లోడింగ్ ఉందన్నమాట. ఏదో ఒక వీడియో అప్లోడ్ కష్టంగా వేయాలి మీ ఎంటర్టైన్ అంటే మేము ఉన్నాం అన్ని విధాలుగా మిమ్మల్ని క్యాప్చర్ లో ఉండాలి, మీ కళ్ళల్లో ఉండాలి, మీ మనసులో ఉండాలి, మీ యూట్ మీ ఫోన్లలో ఉండాలని చెప్పేసి కాల్ ప్రాంక్ కొట్టినాం అన్నమాట. నచ్చినా నచ్చకుండా కొంచెం సపోర్ట్ చేయండి, అంటిల్ దెన్ నచ్చకపోయినా అంటే బెదిరించినట్టు కాదు గైస్, సపోర్ట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నా. ఐ లవ్ యు ఆల్, లవ్ యు ఆల్. టెన్నిస్ బంతుల పాప నీ బంతుల కంటటి ఊపా, ఓ టెన్నిస్ బంతుల పాప నీ బంతుల కంటటి ఊపా.